హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఊరు? బాగురా. ఈరోజు అయితే మా చిన్నోడి బర్త్డే, మా బాబుది. వీడియో అయితే పెడుతున్నాం చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఏమేం చేసినంటే ఒడిబియ్యం పోసారు, ఒడిబియ్యం కూడా పోసుకున్నా. తర్వాత చిన్నోడి నుయ్యాలు వేసారు, తర్వాత తెచ్చిన అంత కొంతమంది బట్టలు వేసారు కదా, అవి కూడా పెట్టారు నాకు. అవన్నీ ప్రాసెస్ చేసారు చూడండి. తర్వాత ఇంకేముందంటే, ఓకే ఫ్రెండ్స్, ఇదైతే టెంట్ హౌస్. టెంట్ హౌస్ ఎక్కడదనుకుంటారా? ఏం లేదండి, ఇది మా బావ నడిపిస్తాడు టెంట్ హౌస్ కాబట్టి. పొద్దున్నే తెచ్చినామండి, నైట్ టైం తేలేదు. ఎందుకంటే మా ఇది పాతింటి కానీ ఆడకిలీకి తేవచ్చని నైట్ టైం తేలేదు. ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేసారు అన్నిటి తీసుకురావడం. బాబా అయితే టెంట్ హౌస్ నడిపిస్తాడు. మళ్ళీ ఆరింపు డాక్టర్ కూడా ఆర్డర్స్ వచ్చినప్పుడు పోతారు. ఇక సామాన్లు తెచ్చిరు, బాబా టెంట్ కడుతుండు. ఇది షాప్ ముందట, ఇది వంట చేయడానికి వంటకాలను పెట్టాము. ఇక మా అక్క వచ్చిందని ఫోన్ చేస్తే బాబా బైక్ మీద పోయి తొలకరానికి పోయిండు. మా ఊరికి బస్సులు ఉండేవి కొంచెం, ఊరు కొంచెం దూరం వల్ల అక్కడైతే బస్సులు ఉండేవి. అక్క అక్కడికి వచ్చి ఆగిందట. ఫోన్ చేస్తే బాబు పోయి తోలుకొని వచ్చిండు. ఇక మా బాబ అయితే ఏంటి, తలకాయ కాపుతుండు. మటన్ అప్పటికే కట్ చేసిరు, అయిపోయింది. తలకాయ కాపుతుండు. ఇక పువ్వులు మా చిన్న తొట్టాలు కట్టడానికి పువ్వులు తెచ్చిండు వండే ముందే. ఇక బాబు అయితే ఆడ అంటే రిపేర్ అంటే ఫిట్ చేసి చూంచిరట. మళ్ళీ వచ్చినాక బాబునే మొత్తం ఉయ్యాల మొత్తం ఫిట్ చేసిండు. ఇక వచ్చి ఇక్కడ కనిపించడం అయితే అందరు మా వాళ్ళే, అమ్మ వాళ్ళ సైడ్లు వీళ్ళు, మా అన్నం చిన్న వాళ్ళ కొడుకు వదినేమి, అన్న వాళ్ళ భార్య. ఇక వీళ్ళే నా కాలు కడిగిరు, పెళ్ళప్పుడు కూడా వీళ్ళే కాలు కడిగిరు. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈరోజు బియ్యం పోసేది కూడా వీళ్ళే. చిన్నమ్మ వాళ్ళే వస్తారు, అమ్మ వాళ్ళకి పనికిరాదు కాబట్టి ఇక చిన్నమ్మ వాళ్ళే వస్తారు ఈరోజు అయితే ఓడి బియ్యం. ఇక బాబా పూలు మామయ్య గుచ్చిచ్చిండు. ఇక డెకరేషన్ బావా అక్క ఇద్దరు కలిసి కడుతురు దానికి ఉయ్యాలకు కొన్ని పూలు. అది వేడి వల్ల వచ్చిందండి. వంటలు అయితే తొందరన అయిపోయినాయి. 11:30 సరికి అన్ని కంప్లీట్ అయినాయి. అన్నం చారు పప్పు మటన్ చికెన్ అన్ని రెడీ అయిపోయింది. ఇక తర్వాత అత్తమ్మ కొబ్బరికాయ కొడుతుంది. ఇక అప్పటికి ఫంక్షన్ ఇంకా స్టార్ట్ కాలే. ఫస్ట్ అయితే వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, తర్వాత ఫంక్షన్ స్టార్ట్ చేసినాము. ఓకే, బియ్యం పోసే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక మా మామయ్య అత్తమ్మకు ఫస్ట్ వాళ్ళకు కొంచెం ఏంటంటే టవాల అంగిరాయికలు పెడతారు. ఫస్ట్ అత్తమ్మ వాళ్ళకు పెట్టారు కాబట్టి తర్వాత లాస్ట్ మేము. ఫస్ట్ అయితే అత్తమ్మ వాళ్ళకు పెట్టారు. చిన్న అందరు బట్టలు పెట్టే లోపు ఓడిబియ్యం కలుపుతారు మాకు పోయడానికి. అందరు ఓడిబియ్యం కలుపు మా ఆడపడుచు, మా అన్నయ్య బావాళ్ళ అక్క బావ ఇల్లు వీళ్ళకు కూడా సెకండ్ పెట్టారు. వీళ్ళేమో మా పెద్ద బావ, మా పెద్ద అక్క, ఆ బావ వాళ్ళ అన్న వదిని రెడీ అయిపోయింది. మా నడిబావ, నడిపక్క, బావాల అన్న, నడిపన్న, వదిని ఇప్పుడైతే మాకు పెడతారు. అందరికి అయిపోయారు, లాస్ట్ మేము చిన్న కాబట్టి మాకు పెడతారు. మా బాబు కూడా ఫస్ట్ వీడియోలో అంటే ఫస్ట్ కనబడాలంటే ఇప్పుడే. ఇప్పుడు మాకు డ్రెస్సులు పెడతారు, ఇక చీరే బాబుకి డ్రెస్సు, కన్నకు డ్రెస్సు. ఇప్పుడు ఏందో ఫ్యామిలీ మొత్తం.
చేపల సుడ్రెస్ చేస్తుంది. మాకైతే బట్టలు పెట్టిరు, తర్వాత మా చిన్నోనికి మామీర్కు డ్రెస్ చేస్తుంది. మేమైతే పోయి చేంజ్ చేసుకొని వచ్చినాం లోపలికి పోయి. అయిపోయింది, కంప్లీట్ చేంజ్ చేసుకొని వచ్చినాం మాకు అన్న నేను బావ. మూడు బియ్యం అయితే పోసిరు, ఫైవ్ మెంబర్స్ ఐదుగురు పోయాలి, ఐదుగురు పోసిరు. తర్వాత పోషణ వాళ్ళు దించదు కాబట్టి మా ఆడపడుచు దించుతుంది. మా అక్క పోషణ వాళ్ళు అయితే మా అక్క వాళ్ళు అన్నారు. ఇప్పుడు మా ఆడపడుచు దించుతుంది ఓడి బియ్యాన్ని. ఇప్పుడైతే ఇక ఓడి బియ్యం కంప్లీట్ అయిపోయింది పోసుడు. తర్వాత ఇప్పుడు తెచ్చిన వాళ్ళు మా కానుకలు తెచ్చిన వాళ్ళు మా కానుకలు పెడుతుర్రు. ఇక మాది కూడా చిన్న రూమ్ కాబట్టి అందరూ అలానే అడ్జస్ట్మెంట్ అయ్యారు, ఎవరేమి ఇబ్బంది వాళ్ళు. ఎందుకంటే చిన్న ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఏమి ఇబ్బంది కదా అంటే పర్లేదు. ఇక అందరూ కూర్చున్నారు, వచ్చిన వాళ్ళు పోయారు, కంప్లీట్ అయిన వాళ్ళు కిందికి పోయారు. మాట ఈ వీడియో పొడవులు వేసింది చిమ్మ చిట్టమ్మకి తెలియక అడ్డంలో తీయడానికి కొంచెం ఇట్లుంది. నా పట్టు చీర వేస్తుంది. ఫస్ట్ చిన్నోని అంటే పుట్టినోళ్ళ పట్టు చీరలు అయినట, అందుకోసం అని పట్టు చీర నాదే. అది అత్తమ్మ ఫస్ట్ వేస్తుంది ఇయ్యాల. దేవుళ్ళ పేరాను అనేవారు.
కోసమ్మ కాసమ్మ నాని నాన్నకు పేరు పెడుతున్నాం తమ్మునికి తమ్మునికి పేరు పెడుతున్నాను పేరు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎలా అనిపించింది బాగుందా అయితే నేనైతే కొంచెం సేపు చేసిన తర్వాత ఇక మాకు ఒడి బియ్యం తోసేటప్పుడు తొట్టలు వేసేటప్పుడు మాకు ఇట్లా వేరే వాళ్ళు తెచ్చే కానుకలు పెట్టేటప్పుడు అయితే నేను మా చెల్లెకి ఇచ్చిన అన్న వాళ్ళ కూతురు చెల్లె అంటే మా సిస్టర్ అని కూడా అడిగేటప్పుడు అంటే మీరు ఎంతమంది అని అడిగింది ఇంతకుముందు వీడియోలో నేనైతే మా అన్న అక్క నేను మేమైతే ముగ్గురమే చెల్లె అంటే అన్న వాళ్ళ కూతురు చిట్టి నేను చిట్టి అని చెప్తే చెల్లె అంటే అంటారు చిట్టమ్మ మా చిట్టమ్మకి ఇచ్చిన చిట్టి తీసింది అయితే వీలైనంత నేను తీసిన తర్వాత నేను అందరూ ఇట్లా పెట్టరు అవన్నీ ఉంటుంది కాబట్టి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను తీయలేకపోయినా ఇక బావుడు నాతోనే ఆడి ఉన్నాడు మా ఇద్దరికి ప్రాసెస్ కాబట్టి చెల్లెకి ఇచ్చిన చెల్లెకి తీసింది కొంచెం వీలైనంత తీసింది కానీ ఫస్ట్ కదా తను కూడా మొత్తం పూర్తిగా తీయలేకపోయింది ఇది తీసాక తీసింది వాళ్ళు ఇంకోటి ఏంటంటే అన్ని తీసింది కానీ పేరు పెట్టేటప్పుడే దానికి కట్ చేసింది తెలియక బావా సగం అన్నట్టు నేమో అప్పుడే కట్ చేసింది పూర్తి పేడ అనేదాకా చూడలే సరే ఇక వీడియో మొత్తం అడావిడి ఉంది ఎందుకంటే చిన్న రూమ్ కాబట్టి వచ్చిన చుట్టాలందరూ కొంతమంది లేడీస్ ఎవరు ఓన్లీ బాయ్స్ ఓన్లీ లేడీస్ ఎవరు పైన మిగతా వాళ్ళంటే మొత్తం బాయ్స్ మాత్రం కింద ఎందుకంటే ఇలా పట్టే ప్లేస్ లేదు కాబట్టి లేడీస్ ఎవరు అవసరం ఉన్నప్పుడు వచ్చిర్రు మా బావ వాళ్ళు ఇట్లా అవుతున్నారు మా బావ మా మామయ్య వాళ్ళు అయితే వాళ్ళు పైన ఎవరు ఇంకా మిగతా చుట్టాలు అయితే అందరూ కింద ఎవరు మా అన్న వాళ్ళు మా బావ వాళ్ళు ఇంకా అందరూ మా సైడ్ వాళ్ళు అంటే అమ్మ సైడ్ వాళ్ళు అత్తమ్మ సైడ్ వాళ్ళు అయితే బాయ్స్ అయితే అందరు కింద ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదని కింద చైర్స్ వేసినాము కింద కూర్చోరు ఇక లేడీస్ అయితే ఉన్నారు ఇక అవసరం ఉన్నప్పుడు వచ్చిపోయారు ఇక కొంచెం ఇబ్బంది అయింది కింద టెంట్ వేసాం అనుకో టెంట్ వేసి ఫుడ్ కూడా కిందనే అరేంజ్ చేసినాము టేబుల్ సిస్టమే వంటలు కూడా కిందనే చేసినాము చూసారు కదా వంటలు కూడా ఆ వంటలు అంతా అయిపోయినా అది క్లీన్ చేసేసి కిందనే ఫుడ్ లంచ్ చేసారు అది తీరేది అది కూడా అంత ఆగమా ఉండే బావకి అంత టెన్షన్ ఎందుకంటే అంత ఒక్కడే అయిండు ఏమైనా అవసరం ఉన్నా తీసేయడానికి బాగుంది మళ్ళీ కిందకి మీద కదా బాగా టైర్డ్ అయిపోయింది పాప అందుకే కొంచెం తీయలేదు ఫుడ్ అరేంజ్ చేసేటప్పుడు అవన్నీ తీయలేదు ఇంకొన్ని మిస్ అయినాము వీడియోలో ఎందుకంటే ఒకడే అవుట్లో మిస్ అయ్యాడు అన్ని ఒకడే మేనేజ్ చేసుకోలేకపోయాడు ఇక నేనైతే ఉంటే ఇంట్లో పైన ఉన్నా నేను ఏం చేయలేము కాబట్టి ఇద్దరం అయితే ఏమో మేనేజ్ చేసుకోలేము మేము అన్ని కంప్లీట్ గా అన్ని నీట్ గా తీసేవాళ్ళం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ ఎట్లయితే మస్తు భయపడ్డాము వన్ వీక్ నుంచి ఎందుకంటే అంతకుముందు వన్ వీక్ ఒక 4 డేస్ అంటే శనివారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం 4 రోజులు లైన్ గా కొట్టింది నెక్స్ట్ మండే చిన్నోంది బర్త్డే ఉంది 21st డే ఉంది సారీ 21st డే ఎట్లయితే భయపడ్డాం కానీ మంచి సాఫ్ట్ గా అన్ని అయిపోయినాక అంత అయిపోయినాక మొత్తం క్లీన్ చేసినాక మామూలు అంతా తిన్నాక అంత క్లీన్ అయిపోయినాక 7 కి స్టార్ట్ చేసుకుంది వర్షం అప్పటి వరకు అన్ని అయిపోయినాయి కంప్లీట్ గా ఇక తర్వాత వర్షం కొట్టింది వర్షం కొట్టినప్పుడు అయితే పైన ఉన్నాం ఆ రోజు లైవ్ కూడా వేసినాము ఆ పేరు కూడా బాగుంది అని చెప్పారు థ్యాంక్స్ అందరు చాలా మటుకు ఎంకరేజ్మెంట్ చేసారు లైవ్ అయితే ప్రతి ఒక్కరు చూసారు ఉయ్యాల ఫంక్షన్ కూడా అడుగుతారు కదా ఉయ్యాల ఫంక్షన్ పెడతాము మళ్ళీ ఇంకోటి కన్నది అప్పుడు తీయలేదా అని అడిగారు కన్నప్పుడు వీడియో ఏం తీయలేదు కన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయి మా అమ్మవాళ్ళ కడ ఉన్నాయి పోతా ఈ వీక్ లో పోతా అమ్మవాళ్ళ కడ ఆ ఫొటోస్ నేను వీడియో తీసి పెడతా కన్న ఫొటోస్ తీసినాము అప్పుడు కానీ ఇప్పుడు చిన్నోడి ఫొటోస్ తీయలేదు వీడియో తీసినాం ఫోన్లో తీసినాము అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్.